Audio Jungle. Right. ప్రిల్లారా ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే, నేను ఇంచుమించు ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థం కాక చాలా సతమతమయ్యాను. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని వాస్తవికమైనటువంటి సంఘటనలను బట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ విషయం నాకు అర్థమైంది. న్యాయాధిపతుల కాలంలో రాజు లేని టైంలో లేవి గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అతడు తన భార్యతో కొన్ని వివాదాల వలన భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం వలన ఆ భార్యను మరలా వెనక తెచ్చుకోవడానికి అతడు మామగారింటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 5 రోజులు ఆగిన తర్వాత భార్యను వెంట పెట్టుకుని వస్తున్నప్పుడు గిబియా అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమంది పోకిరీలు వచ్చి ఆ అతని యొక్క భార్యను హత్యాచారం చేస్తారు. చాలా దారుణంగా భయంకరంగా హత్యాచారం చేస్తారు. ఇలా హత్యాచారం చేసిన తర్వాత ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ యొక్క లేవి గోత్రానికి చెందినటువంటి ఆ వ్యక్తి లేవి ఆమెను 12 మొక్కలు చేసి ఒక్కొక్క గోత్రానికి పంపించేస్తాడు. ఈ పని చేసింది ఎవరని, గోత్రికులందరూ కూడా, 12 గోత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక ప్రాంతంలో ఏకమయ్యి ఆ ప్రాంతంలో ఈ పని చేసిన వాళ్ళు ఎవరు అని నిలదీస్తారు. నిలదీసినప్పుడు ఆ లేవి చెప్తాడు, ఇదిగో పలానా ప్రాంతంలో, గిబియా అనే ప్రాంతంలో, బిన్యామీల దేశంలో, బిన్యామీను గోత్రానికి చెందినటువంటి ఆ దేశంలో, గిబియా ప్రాంతంలో రాత్రి నేను బస చేసినప్పుడు ఆ ప్రాంత వాస్తవ్యులు కొంతమంది నా ఉపపత్నిని దారుణంగా మానభంగం చేసి ఆమెను చంపేశారు. అలా చంపేశారు గనుక వాళ్ళకు శిక్ష పడాలి అంటే, మీ అందరికీ రోషం రావాలంటే, వాళ్ళకు శిక్ష పడాలి అంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అంటే, నేరం చేసిన వాడికి శిక్ష పడాలి అంటే, అలాంటి దుర్మార్గుడికి శిక్ష పడాలి అంటే, మీకు రోషం రావాలి అంటే, మీకు రోషం రప్పించేటువంటి కార్యం ఒకటి చేశాను. నా భార్యను 12 మొక్కలు చేశాను, ఒక్కొక్క మొక్కను ఒక గోత్రానికి పంపించాను. పలానా బెన్యామీను గోత్రంలో, గిబియోను ప్రాంతంలో ఈ విషయం జరిగింది అని ఆ లేవీయుడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ విపరీతమైన రోషం వస్తుంది. ఇదిగో ఇలాంటి చెడు మనుషులను, ఇలాంటి చెడిపోయినటువంటి మనుషులను, ఇలాంటి దుర్మార్గులను అప్పగించమని గిబియోను ప్రాంత వాస్తవ్యులు బెన్యామీనులకు కౌరంపిస్తారు. ఈ 12 గోత్రాలు కలిగిన వారు, ఈ 11 గోత్రాలు ఒకటైపోతారో, బెన్యామీను గోత్రం గల వారికి కౌరంపిస్తారు. మందుకుంటాను కౌరంపిస్తే ఎవరైతే హత్యాచారం చేశారో హత్యాచారం చేసిన వారి పక్షాన నిలబడతారు బెన్యామీనులు. మీరు బాగా వినాలి ఈ సందర్భాన్ని. హత్యాచారం ఎవరైతే చేశారో వారి పక్షాన దేవుని పిల్లలైనటువంటి వారిలో, గోత్రాలలో చెందినటువంటి ఒక బెన్యామీను గోత్రస్తులు వాళ్ళ పక్షాన నిలబడతారు. ఆ విషయాన్ని నేను చాలా కాలం జీర్ణించుకోలేకపోయాను. ఇదేంటి, పాపం చేసిన వారు, ఒక స్త్రీని మానభంగం చేసిన వారు, ఒక స్త్రీని హత్యాచారం చేసిన వాళ్ళు ఇంత భయంకరంగా ఆ స్త్రీని హత్యాచారం చేసినటువంటి ఆ దుర్మార్గుల పక్షాన నిలబడ్డారేంటి, అసలు ఈ నిలబడడానికి కలిగినటువంటి రీజన్ ఏంటి అని నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ కొన్ని కొన్ని సంఘటనలను నేను ఈ యొక్క సమాజంలో చూస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది, హత్యాచారం చేసిన వాళ్ళు మామూలు మనుషులు కాదు, హత్యాచారం చేసిన వాళ్ళు
ప్రముఖుల వ్యక్తుల కుమారులైనా ఉండాలి, ప్రముఖ వ్యక్తుల యొక్క బంధువులైనా ఉండాలి, ప్రముఖ వ్యక్తుల యొక్క వాళ్ళైనా ఉండాలి. లేకపోతే ఎందుకు కొమ్ము కాస్తారు? లేకపోతే ఎందుకు కొమ్ము కాస్తారు చెప్పండి. ఈరోజు హత్రాస్ అనేటువంటి ప్రాంతంలో, యూపీలో జరిగినటువంటి హత్యాచారం మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్లో జరిగిన హత్యాచారం తెలుసు. ఒక దళిత అమ్మాయి మనీష, ఈ అమ్మాయిని అత్యాచారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను వింటంటే నిజంగా చాలా బాధ వస్తుంది ప్రియమైన వాళ్ళరా. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను బట్టి రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి రాజ్యాధినేతలు సహితం, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సహితం అతను ప్రకటించినటువంటి ప్రకటన వింటున్నప్పుడు, అతను అనౌన్స్మెంట్ చేసినటువంటి అనౌన్స్మెంట్ వింటున్నప్పుడు చాలా బాధ వేసింది. ఠాగూర్ వంశానికి చెందినటువంటి వ్యక్తులు, ఠాగూర్ వంశానికి చెందిన వాళ్ళు అప్పుడప్పుడు హత్యాచారాలు చేస్తూ ఉంటారు, అది పెద్ద రాద్దాంతం చేయవలసిన అవసరం లేదన్నట్లుగా అనౌన్స్మెంట్లు చేయడం, హత్యాచారం చేసిన వారి పక్షాన నిలబడడం, అన్యాయం అయిపోయిన అబల కోసం ఏ ఒక్కరు కూడా ఆలోచించకపోవడం, అన్యాయమైన కుటుంబాన్ని కనీసం పట్టించుకోకపోవడం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, అన్యాయమైపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పేదవాళ్ళైనా, వాళ్ళ కులానికి తక్కువ వారైనా, వాళ్ళ పేరు లేని వారైనా, వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత లేని వారైనా, వాళ్ళ పక్షాన పోరాడే వాళ్ళు తక్కువ మంది. వాస్తవం ఒక నిరుపేద పక్షాన పోరాడే వాళ్ళు తక్కువ మంది, ఒక భేదవాణి పక్షాన పోరాడే వాళ్ళు తక్కువ మంది. ఇక్కడ వ్యవస్థలో ఏం చెప్తున్నారు అంటే, వ్యవస్థ ఏం చెప్తుంది అంటే, ఈరోజు హత్రాస్ కేసు విషయంలో వ్యవస్థ ఏం చెప్తుంది అంటే, ఇదిగో ధనవంతులు కావచ్చు, పేరుగాంచిన వాళ్ళు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, వీళ్ళు ఏం చేసినా సరే అణిగి మణిగి నిరుపేదలు ఉండాలి, మానభంగాలు చేసినా సరే నోరు మూసుకుని మానభంగాలు చేయించుకోవాలి అన్నట్లుగా ఉన్నది ఈరోజు స్టేట్మెంట్. అప్పుడు అర్థమైంది నాకు, ఒకరోజు ఇదిగో న్యాయాధిపతుల కాలంలో బెన్యామీను గోత్రములో గిబియా ప్రాంతములో ఈ హత్యాచారం చేసినటువంటి ఈ దుర్మార్గులకు వాళ్ళు ఎందుకు కొమ్ము కాశారో, హత్యాచారం చేసిన వాళ్ళు ఎవరో అర్థమైంది నాకు. అదే ఈరోజు నేను మాట్లాడుతున్నాను, అన్యాయమైన ఒక అబల పక్షాన నిలిచేది ఎవరు, ఇదే చెప్తున్నాను నేను. అన్యాయమైపోయిన ఒక అబల పక్షాన నిలిచేది ఎవరు? ఏమండి, అత్యాచారం చేసిన వారి పక్షాన రాజ్యమే నిలబడుతుంది, అత్యాచారం చేసిన వారి పక్షాన ఒక గోత్రమే నిలబడింది, అత్యాచారం చేసిన వారి పక్షాన ఇది ప్రభుత్వమే నిలబడి కొమ్ము కాస్తుంది. రాత్రికి రాత్రి సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేయడానికి, యూపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు కార్యక్రమం ఏంటి అంటే, ఆ రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులను కూడా కనీసం రానియకుండా వాళ్ళను బంధించేసి ఆ కుమార్తె యొక్క దేహాన్ని తీసుకువెళ్ళి తగలబెట్టేశారు. అంటే ఇందులో ఎంత పోలీసు వాళ్ళు కొమ్ము కాశారో చూడండి. ఎవరి పక్షాన్ని నిలబడ్డారు పోలీసు వాళ్ళు, ఎవరి పక్షాన్ని నిలబడ్డారు ప్రభుత్వం, ఎవరి పక్షాన ఉన్నారో ప్రభుత్వం అంతా కూడా, అన్యాయము చేసిన వాడి పక్షాన నిలబడ్డారు. కానీ అన్యాయమైపోయిన అబల పక్షాన నిలబడింది ఎవరు చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఎవరు నిలబడలేదు. నిజం అలా ఎప్పటి నుండో అన్యాయమైపోయిన అబలల పక్షాన నిలబడేవాడు కనబడలేదు, ఒక దేవుడు తప్ప. నిజం, అన్యాయమైపోయిన అబల పక్షాన నిలబడిన వారు ఒక దేవుడు తప్ప ఎవరు నిలబడలేదు. ఏమండి, లోకం ఇలాగ ఉంది, లోకం ఈ స్థితిలో ఉంది, లోకం ఈ పరిస్థితుల్లో ఉందని చాలా బాధపడుతున్న క్షణాలలో దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని వాక్య ప్రకారంగా సమాజాన్ని, సమాజంలో ఉన్నవారిని రక్షించవలసిన వారు సహితం, మేము గొప్పవాళ్ళము, మేము పెద్దవాళ్ళము, మేము నోరున్న వాళ్ళము, మేము వ్యూస్ ఉన్న వాళ్ళము, మేము చాలా గొప్పవాళ్ళము, మాకు పాపులారిటీ ఉందనేటువంటి ఉద్దేశముతో ఈరోజు ఒక స్త్రీని అన్యాయం చేసిన ఎవరు నోరు విప్పరనే ఉద్దేశముతో అన్యాయం చేసి అన్యాయమైపోయినటువంటి ఆ చిన్నారి పక్షాన నిలబడే వాళ్ళు కూడా కనబడతలేదు. ఒకరు నోరు విప్పడం లేదు,
ఎలా దౌర్భాగ్యుడా, ఈ పని ఎందుకు చేసావురా, ఈ తప్పు ఎందుకు చేసావురా, చూస్తున్న సాక్ష్యాధారాలను బట్టి, నువ్వు వాట్సాప్ గ్రూప్ను బట్టి, నువ్వు చేసినటువంటి దృశ్యాలను బట్టి ఇవన్నీ కూడా నీదే తప్పు మోపుతుందిరా, దౌర్భాగ్యుడా అని ఎవరైనా నోరెప్పుతారా? ఎవరు నోరెప్పరు. ఆఖరికి దేవుని పిల్లలు కూడా వాడి పక్షాన కాస్తన్నారు అంటే, అన్యాయం చేసిన వాడి పక్షాన కొమ్ము కాస్తన్నారంటే అర్థం చేసుకోండి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఏందో సమాజం. అన్యాయం చేసిన వాడి పక్షాన కొందరు నిలబడుతున్నారంటే, కొందరు కొందరు అందరు కాదు కొందరు నిలబడుతున్నారు అంటే ఏ స్థితిలో ఉందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు సమాజం అన్యాయమైపోయిన అబల పక్షాన నిలబడింది నా యేసు ప్రభు. చూపిస్తాను ఈరోజు మీకు యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. యేసు ఒలివుల కొండకు వెళ్ళను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిషయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన. పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ బోధకుడా యేసు ప్రభు దేవుని తీసుకొచ్చి అంటున్నాడు. బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. ఏమండి వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను అన్న సందర్భాన్ని మీరు విన్నట్లయితే వ్యభిచారం ఒక్కరితో చేస్తుందా? మరి ఆమెతో పాటు పురుషుడేది? ఆమెతో వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ మగ పురుషుడేది? అతన్ని ఎందుకు మధ్యలోకి తీసుకురాలేదు? అతని కోసం ఎందుకు మాట్లాడతలేదు? అతని కోసం ఎందుకు మధ్యలో పెడతలేదు? మధ్యలో తీసుకొచ్చి నడు రోడ్డు మీద నుంచో పెట్టి, నడు రోడ్డు మీద నలుగురు మధ్యలో ఈ ఎబిచారి 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 అని వేలెత్తు చూపిస్తున్నటువంటి ఈ వేళ్ళన్నీ కూడా ఒక నిరుపేదకు వేలెత్తి చూపిస్తున్నటువంటి వేళ్ళన్నీ కూడా ఈ ఒక ఒక పురుషుడు అక్కడ ఆమెతో చేస్తున్నటువంటి పురుషుని వెంపు ఎందుకు చూపించటం లేదు? నేను అడుగుతుంది మీకు అర్థమవుతుందా? పురుషుని వెంపు ఎందుకు చూపించటం లేదు? చూపించటం లేదంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పురుషుడు శాస్త్రుల్లో ఒకడైనా ఉండాలి, పరిషయుల్లో ఒకడైనా ఉండాలి, బోధకుల్లో ఒకడైనా ఉండాలి. చూసారా, వాడిని దాసేశారు. ఎందుకు దాసేశారు చెప్పమంటారా? ఎందుకు దాసేశారు చెప్పమంటారా? వాడి కోసం ఎందుకు మాట్లాడడం లేదో చెప్పమంటారా? అతను ఎందుకు బయటికి తీసుకురావట్లేదో చెప్పమంటారా? అతని కోసం మాట్లాడితే భయం. అతని కోసం మాట్లాడాలంటే భయం. ఎందుకు భయము అంటే మాకెందుకులే, కానీ తప్పు చేస్తే మాత్రం ఎలుది చూపించేస్తాడు. ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే ఎలుది చూపించేస్తారు అంటే, అన్యాయముగా అమాయకంగా కనబడుతున్న వాళ్ళని మాత్రం కుమ్మేస్తారు. అద్దెనా, అమాయకంగా కనబడుతున్న వాళ్ళని కుమ్మేస్తారు. కానీ ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆ పురుషుణ్ణి ఎందుకు బయటికి తీసుకురావటం లేదు? అతన్ని ఎందుకు పరిస్థితికి తీసుకురావట్లేదు? అర్థమవుతుందా? పాపం చేసిన వారిని ఎవరిని ఉపేక్షించకూడదు, పాపం చేసిన వారిని ఎవరిని క్షమించకూడదు. కానీ ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, అతన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను.